యూనిఫారం సివిల్ కోడ్ మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలని స్వయానా ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించారు. ఇందుకోసం 22వ లా కమిషన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. యూనిఫారం సివిల్ కోడ్ని సమర్థించే వాళ్ళందరూ ఒక పక్క ఉన్నట్టు, యూనిఫారం సివిల్ కోడ్ వద్దనే వాళ్ళు ఇంకో పక్క ఉన్నట్టు, వాళ్ళంతా దేశ ఐక్యతని అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టు చిత్రీకరించాలనేది మోడీ తాలూకా వ్యూహం. ఇందులో సందేహం అక్కర్లేదు. అయితే ఈ చర్చ కంటే ముందు మోడీ సమాధానం చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. ఇదే మోడీ ప్రభుత్వం గతంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిఫారం సివిల్ కోడ్ మీద 21వ లా కమిషన్ని నియమించింది. ఆ లా కమిషన్ 2018లో నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక చాలా స్పష్టంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం మొత్తానికి వర్తించే యూనిఫారం సివిల్ కోడ్ విషయంలో ముందుకెళ్లడం అనవసరం అని స్పష్టంగా చెప్పింది. ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ, ఏ మతానికి ఆ మతం, కొన్ని కులాల్లో ఏ కులాలకు ఆ కులం, కొన్ని తెగల్లో ఏ తెగకు ఆ తెగ, అందులో ఉన్నటువంటి వివక్షత, అందులో ఉన్న అసమానతలు, అందులో ఉన్న లోపాలు ముందు సంస్కరించుకోవడం మీద ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆ లా కమిషన్ చెప్పింది. మహిళల మీద దాదాపు అన్ని మతాల్లోనూ ఉన్నటువంటి వివక్షత మీద దృష్టి పెట్టి అది పోయేలాగా దాన్ని సవరించి దాన్ని ఉమ్మడి చట్టాల పరిధిలోకి వాటన్నింటినీ తీసుకురావాలని చెప్పి కూడా సూచించింది. ఆ నివేదిక సిఫార్సు ఏదైతే చేసిందో ఆ సిఫార్సు మీద మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి, దాన్ని మోడీ ప్రభుత్వం ఆమోదించిందా, తిరస్కరించిందా, ఆమోదిస్తే దాన్ని అమలు చేయడానికి ఈ 5 ఏళ్ల కాలంలో చేసిన ప్రయత్నాలు ఏమిటి, తిరస్కరిస్తే అసలు ఎందుకు తిరస్కరించారు, ఈ ప్రశ్నలకు వేటికి సమాధానం చెప్పలేదు. మళ్ళా కొత్తగా లా కమిషన్ నియమించారు. ఎందుకు నియమించావు అంటే 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి నియమించాను. 5 ఏళ్ళు ఎందుకు అయిపోయింది, నువ్వు ఏమీ చేయకుండా ఆ నివేదికని ముడ్డు కింద పెట్టి కూర్చుని నాటకం ఆడితే 5 ఏళ్ళు అయిపోయాయి. ఎందుకు 2018లో దాని మీద మోడీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదు, దానికి ముందు సమాధానం చెప్పకుండా దేశ ప్రజలందరి ముందు ఉమ్మడి పౌరస్మృతి ఉండాలా వద్దా, ఏమిటి చర్చ, పోని ఉమ్మడి పౌరస్మృతిలో ఫలానా ఫలానా అంశాలు నేను ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని ఏమైనా చర్చకు పెట్టారా, ఈ లా కమిషన్కి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమైనా ఇచ్చారా, ఏమీ లేదు. దీనిని బట్టి క్లియర్గా అర్థమవుతున్నది ఏమిటంటే ఈయనకి ఉమ్మడి పౌరస్మృతి అక్కర్లేదు, మొత్తం ఆయా మతాల్లో ఉన్నటువంటి వివక్షతల్ని రూపుమాపే ఆలోచన లేదు. ఈ పేరుతో 2024 ఎన్నికల దాకా విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు నడపడం ఒక్కటే ఈయనకున్న ఏకైక వ్యూహం. అందుకని ఈ ఉచ్చులో మన ప్రజలు పడకుండా ముందు 21వ లా కమిషన్ ఇచ్చిన సిఫారసుల మీద మోడీ ప్రభుత్వం వైఖరి తెలియజేస్తే అప్పుడు ప్రజలు తమ వైఖరి ఏమిటనేది తెలియజేస్తారు. ప్రతిసారి ప్రజలు తమ వైఖరి తెలియజేయడమే తప్ప మోడీ ప్రభుత్వం తన వైఖరి తెలియజేయదన్నది అనమాట. ఇదేం ప్రజాస్వామ్యం? అందుకని ఈ దుర్మార్గపు నాటకాన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను.